సన్రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలండి. నా పేరు మధుబాబు, నేను విజయవాడలో ఉంటానండి. ఈరోజు నేను తబలా, కీబోర్డ్, గిటార్కి సంబంధించినటువంటి లెసన్స్ చెప్తా ఉంటానండి. ముఖ్యంగా ఏంటంటే ఈ తబలా విషయానికి వచ్చేసరికి హిందుస్థానీ క్లాసికల్కి సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్ నేర్పిస్తానండి. అంత మాత్రమే కాకుండా చాలామంది చర్చెస్లో, టెంపుల్స్లో, సినిమా ఆర్కెస్ట్రాలో ఈ పాటలకి తబలా వాయించాలి, కీబోర్డ్ వాయించాలి, గిటార్ వాయించాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను ఈ క్లాసెస్ చెప్తా ఉంటానండి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఒక విధంగా ఇప్పుడు ఈ తబలా ఇన్స్ట్రుమెంట్ని కనుక తీసుకుంటే తబలాని ఇష్టపడేటటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క తబలా విషయానికి వచ్చేసరికి ఎవరైనా తబలా నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకు వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఎలాంటి తబలా కొనుక్కోవాలి, పిల్లలైతే ఎలాంటి తబలా కొనుక్కోవాలి, పెద్దవాళ్ళు అయితే ఎలాంటి తబలా కొనుక్కోవాలి, అసలు ఒకేసారిగా ఒక మంచి తబలా ఎలా కొనుక్కోవాలి అని చాలామంది ఆలోచించి రకరకాల వీడియోలు చూస్తూ ఉంటారండి. కానీ చాలామందికి ఎలాంటిది కొనుక్కోవాలి అనేటటువంటి క్లారిటీ అయితే రాదు. సో ఈ రోజున నేను మీ అందరికి కూడా తబలా అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా కొనుగోలు చేయాలి, మంచి తబలా సీట్లు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. సో మన మధ్యలోకి బెనారస్ నుంచి నేను ప్రత్యేకించి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించినటువంటి ఒక తబలా అయితే సెట్ అయితే మన ముందుందండి. సో ఇది నేను మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, చాలామందికి తబలా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే తబలా సెట్ కావాలి. తబలాలో మనకి బేసిక్గా 5 రకాల తబలా సెట్లు అనేవి అందుబాటులో ఉండేయండి. అవేంటంటే ఒకటి మట్టి తబలా సెట్టు, తర్వాత స్టీల్ తబలా సెట్టు, ఇనుప తబలా సెట్టు, ఇత్తడి తబలా సెట్టు, రాగి తబలా సెట్ అని చెప్పేసి మనకి మొత్తం 5 రకాలుగా ఉంటాయి. అయితే ప్రస్తుత రోజుల్లో ఏంటంటే ఏది హయ్యెస్ట్, ఏ తబలా బాగుంటుంది అనుకుంటే అన్నిటికన్నా మట్టి తబలా సెట్టు చాలా హయ్యెస్ట్ అండి. మనం ఘటమైన ఇన్స్ట్రుమెంట్ కుండలాగా ఉండేది మనం చూస్తూ ఉంటాం కదా, కానీ ఈ రోజుల్లో మట్టి తబలా సెట్ అనేది ఎక్కడ వాడుకలో లేదు. ఎందుకు లేదు అని అంటే ఏదైనా మనం ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాలంటే కింద పడితే పగిలిపోతుంది, ఎవరైనా గట్టిగా ఏదైనా వస్తువు కనుక బలంగా ఢీకొంటే పగిలిపోతుంది, కాబట్టి మట్టిని తీసేసి దాని ప్లేస్లో మన పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ ఇత్తడి తబలా సెట్ని, రాగిని, తర్వాత ఈ స్టీలు, ఇనుప తబలా సెట్ని ఉంచారు. సరే, మరి ఉన్న వాటన్నిటిలో కల్లా హయ్యెస్ట్ ఏది అని అంటే రాగి తబలా సెట్ అనేది హయ్యెస్ట్గా ఉంటుందండి. సో తర్వాత ఇత్తడి తబలా సెట్టు, దాని తర్వాత స్టీలు, తర్వాత ఈ యొక్క ఇనుప తబలా సెట్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఇనుప తబలా సెట్ని, స్టీల్ తబలా సెట్ని ప్రాక్టీస్ కోసం వాడతారండి. నెక్స్ట్ ఒక టైం పాస్గా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ ఒకవేళ మ్యూజిక్లో జాయిన్ చేస్తే కంటిన్యూ చేస్తారా లేకపోతే మధ్యలో వదిలేస్తారా అనేటటువంటి సందేహం ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటివి కొనుక్కోమని సజెస్ట్ చేస్తాం. అలా కాకుండా మేము ఈ సంగీతంలోనే బ్రతకాలండి, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలండి, ఒకేసారి ది బెస్ట్ తబలా కొనుక్కుంటామండి అని కనుక మీలో ఎవరైనా చెప్తే అలాంటి వాళ్ళు ఇత్తడి తబలా సెట్టు, రాగి తబలా సెట్ అనేది కొనుక్కోమని చెప్పేసి చెప్తా ఉంటాను. ఫ్రెండ్స్, ఈ రోజున నేను మీకు ఒక తబలా సెట్ అయితే చూపిస్తానండి. అది తబలా కొంటే ఏమేమి వస్తాయి, కంటెంట్స్ ఏమేమి వస్తాయి, సో వాటి నాదం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తానండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్, ఇది మనకి బెనారస్ నుంచి వచ్చినటువంటి తబలా సెట్ అండి. సో దీనిలో ఏమేమి వచ్చినాయో నేను మొత్తం మీకు చూపిస్తానన్నమాట కట్ చేసి. సో ఫ్రెండ్స్, మనకి తబలా సెట్ అయితే ఇలా వచ్చిందండి. మొత్తం ఓపెన్ చేస్తాను, మొత్తం ఇప్పుడు ఇది ఎలా ఉంది లోపల అనేది నేను మీకు చూపిస్తానండి. ఇదిగోండి, మనం ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉంది. సో మొట్టమొదటిసారిగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి, దీనిలో ఏంటంటే మనం కింద తబలా అడుగు భాగాన్ని పెట్టడానికి, తబలా నుంచోవడానికి ఇక్కడ మనకి దీన్ని మనం కుదుర్లు అంటాము, ఈండరి అంటాము తబలా పరివాహక భాషలో. సో ఇది ఒకటి వచ్చిందండి, బ్లూ కలర్లో వచ్చింది మనకి, మంచి మంచి బ్రింజాల్ కలర్లో. సో దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి, దీనిలో ఇంకోటి వచ్చింది మనకి, డగ్గా కోటి, కుడి కోటి ఉంటుంది కదా. సో ఈ రెండు వచ్చినాయి, లైట్ వెయిట్ అనమాట. దీనిలో మీకు మంచి డిజైన్ అయితే వచ్చేసినాయి, ఇక్కడ పక్కన పెట్టేస్తాను. తర్వాత దీనిలో మనకి ఒక బ్యాగ్ వచ్చిందండి.
ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి దీనిలో మనకు ఒక బ్యాగ్ వచ్చింది. దీనిలో మనం తబలా క్యారీ చేసుకోవడానికి ఇదిగోండి ఈ లోపల కూడా మనకి ఇలా ఉంటుందన్నమాట చక్కగా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీనిలో ఇదిగోండి డైరెక్ట్గా ఇదిగోండి డగ్గా ఒకటి ఉంది. చూసారు ఎలా ప్యాక్ అయ్యి వచ్చిందో, నేను తెప్పించినవి. డగ్గా ఒకటి ఉంది, తర్వాత ఈ కూడి అనేది ఒకటి ఉందండి దీనిలో మనకి. దీని లోపల ఈ స్టిక్స్ కూడా వస్తాయండి, చాలా షాపుల్లో ఇలాంటి ఇవ్వరు అన్నమాట. సో డగ్గా టైట్ చేసుకోవడానికి మనకి ఇలాంటి స్టిక్స్ అయితే వస్తాయండి. ఇవి డగ్గా టైట్ చేయడానికి యూజ్ చేస్తారు. వీటిని మనం తబలా పరివాహక భాషలో గట్టేలు అని చెప్పేసి పిలుస్తారనమాట. సో వీటిని కూడా పక్కన పెట్టేద్దాం. తర్వాత తబలా టైట్ చేసుకోవడానికి, ట్యూన్ చేసుకోవడానికి దీనిలో మనకు ఒక హ్యామర్ అనేది వస్తుందండి. ఈ హ్యామర్లో కూడా మూడు నాలుగు రకాల హ్యామర్స్ ఉంటాయి. సో మనకైతే ఒక ఇనుపది ఒక హ్యామర్ అయితే దీనిలో వచ్చిందండి. సో ఇవి మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవన్నమాట. సో ఇది మనం పక్కన పెట్టేద్దాం. సో ఇంకా దీంట్లో, సో ఫ్రెండ్స్ మనకేంటంటే ఇక్కడ మెయిన్ ఈ డగ్గా ఈ కుడి విషయం చూద్దామండి. సో కుడిని కూడా చాలా బాగా ప్యాక్ చేసి మనకి పంపించారు. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాము. సో ఫ్రెండ్స్ దీనిలో మనకి ఇదిగోండి కుడి అయితే బయటకు వచ్చేసింది. పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇదిగోండి కుడి బయటకు వచ్చేసింది. నెక్స్ట్ డగ్గా కూడా ఓపెన్ చేద్దామండి. సో ఇదిగోండి డగ్గా కూడా మనకి బయటకు తీసాము. సో ఇది మనం పక్కన పెట్టేద్దాము. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపి మనం తబలా సెట్ అని చెప్పేసి పిలుస్తామండి. సో దీనిపైన తీసారు ప్యాకింగ్ ఎలా వచ్చిందో మనం తెప్పించిన దానికి. సో నెక్స్ట్ ఇది కుడి అంటాం. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదిగోండి దీన్ని ఇదే రాగి తబలా సెట్ అండి. దీనిపైన చూస్తున్నారు కదా డిజైన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది, మంచి ఫ్లవర్ డిజైన్స్ ఇవన్నీ కూడా దీనిపైన వచ్చినాయి మనకి. ఇక్కడ మంచి డిజైన్స్తో పాటు వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి. చాలా ఫైనెస్ట్ క్వాలిటీ డగ్గా అనమాట ఇది. సో మనం తబలా సెట్లో దీన్ని డగ్గా అని పిలుస్తామండి. తర్వాత దీన్ని అబ్జర్వ్ చేస్తే మనం కుడి అని పిలుస్తామండి. కుడి ఎప్పుడైనా కూడా చెక్కతోనే తయారు చేసి ఉంటుంది. ఇందాక నేను మీకు ఇత్తడి తబలా సెట్ రాగి తబలా సెట్ అని చెప్పాను అంటే, అంటే డగ్గా వరకు మనకి ఇత్తడిది కానీ రాగిది కానీ లేకపోతే స్టీల్ది కానీ ఉంటుందండి. కానీ దీన్ని తబలా అని పిలుస్తాం. సో దీన్ని మనం చెక్కతో తయారు చేస్తారండి. దీనికి మెయిన్ ఏంటంటే ఈ యొక్క వేగిస కానీ లేకపోతే గంబార్ కానీ లేకపోతే పనసకర్ర కానీ, సో ఇలాంటివి వాడుతూ ఉంటారు. సో మీరు షాప్కి వెళ్ళినప్పుడు మరి ఏది కొంటారు అని అంటే, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పనసకర్ర అన్నారనుకోండి, దాన్ని మనం ఐడెంటిఫై చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఏ చెప్తే ఇంక అదేనమాట. సో ఇవేంటంటే మంచి వెయిట్ ఉండాలి ఈ డగ్గా కానీ. ఇప్పుడు ఈ డగ్గా వచ్చేసరికి 3 కేజీలు బరువు అండి. చాలా వరకు ఏంటంటే తబలా సెట్లు చాలా చోట్ల మనకి డగ్గాలు ఉంటాయి కానండి, కేజీ వెయిట్ 35 కేజీ వెయిట్ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మీరు తబలా కొనేటప్పుడు మీకు మంచి ప్రొఫెషనల్ది కనుక మీకు కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇలా వెయిట్ ఉన్నటువంటి డగ్గానే మీరు కొనాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఈ కుడి అనేది మనకి చెక్కతో తయారు చేస్తారండి. పనసకర్ర అవ్వచ్చు, లేకపోతే ఈ యొక్క వేగిస అవ్వచ్చు, లేకపోతే ఇంకా దీనిలో గంబార్ అని ఇలా రకరకాలు అయితే వీటిలో ఉంటాయండి. సో ముందు మనం డగ్గా చూద్దామండి. దీనిపైన మనకి ఒక ప్లేట్ ఇచ్చారండి, ఒక వుడెన్ ప్లేట్ అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూశారు కదా. మనకి సాధారణంగా ఏంటంటే ఒకప్పుడు మనకి ఇదిగోండి ఇది వుడెన్ ప్లేట్ అనమాట. సో మనకి ఈ లోపల మెత్తగా ఉండడానికి స్కిన్కి ఇలాంటి ఒక మెత్తని దళసరిగా ఉండేటువంటి ఒక ఇదైతే ఇచ్చారండి, క్లాత్ అయితే ఇచ్చారు. ఇది ఎందుకు అని అంటే ఈ యొక్క తబలా స్కిన్ ఎప్పుడు నీళ్లు పడినా కానీ లేదా ఎండ పడినా వాన పడినా కానీ ఎటువంటి డ్యామేజ్ దీనికి అవ్వకుండా, ఒకవేళ వాటర్ పడింది అనుకోండి, ఇలా పడితే ఇలా జారిపోతుంది తప్ప స్కిన్ పైకి ఏమి వెళ్ళదు. అదే ఒక క్లాత్ అనుకోండి, నీళ్ళు పడితే మళ్ళీ లోనికి వెళ్ళిపోయి స్కిన్ అనేది పాడైపోతుంది. సో అందుకని దీనికి ప్రొటెక్షన్కి ఏంటంటే ఇలాంటి మంచివి ఇచ్చారనమాట. మీరు తబలా కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇలాంటివి ఉంటేనే మీరు ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇలాంటి వాటికి ఇవ్వండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇలాంటివి ఇస్తున్నారండి. సో తర్వాత ఇది పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఇదిగోండి ఒకసారి దీని వాయిస్ ఎలా ఉందో ఇదిగోండి ఇలా మనకి వైబ్రేషన్ రావాలి. చూసారు కదా
ఇలా వైబ్రేషన్ రావాలి. సో శబ్దం అయితే అద్భుతంగా ఉందండి, చూసారా ఎలా వస్తుందో. అలా వాయిస్తే అలా వైబ్రేషన్ వస్తూ ఉండాలన్నమాట. సో దీన్ని మనం కరణి అంటారండి, కొంతమంది దీన్ని మసాలా అంటారు, ఇంకొంతమంది దీన్ని దీన్ని చాటి అని కూడా అంటారండి, శాహి అంటారు, చాటి అంటారు. సో ఇది దీన్ని డగ్గా అని పిలుస్తారు. ఇది మనం బేస్ అనమాట, ఇది మనం ఇలా బేస్కి వాడతాం. దీన్ని చూసారు కండి వేవ్స్ ఎలా వస్తుంది దీనిలో నుంచి. ఏమన్నా ఫ్రెండ్స్ ఇది చూడండి మీరు ఎలా వస్తుందో డగ్గా వైబ్రేషన్స్ అనేవి. సో ఈ వైబ్రేషన్స్ ఎలా వస్తాయి అంటే మనకి ఈ కరణి అనేది ఉండటం వల్లే నల్లటి కరణి కనిపిస్తుంది కదా. దీన్ని ఒక రాయి ఉంటుందండి, దాని నుంచి ఒక పౌడర్ ఉంటుంది, ఆ పౌడర్ని తీసి ఇలా వేస్తారనమాట. అసలు ఇది వేయడానికే కనీసం 2-3 అవర్స్ పడుతుంది అనమాట ఈ ప్రాసెస్లో. చూసారు కండి ఎలా ఉందో. ఇదంతా కూడా మేక చర్మం, గోడ్ స్కిన్ అనమాట. కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొంతమంది క్యామిల్ స్కిన్ వాడతారు అని నేను విన్నాను, కానీ మనం తెప్పించినైతే పర్టికులర్గా ఇదంతా గోడ్ స్కిన్ అనమాట. చూసారు కండి ఇలా బేస్ రావాలండి, మనం వాయిస్తే ఇలా శబ్దం ఇలా వేవ్స్ అనేవి వస్తూ ఉండాలి. చూసారు కండి ఎలా ఉందో. సో నెక్స్ట్ మనం ఈ కుడి విషయం చూద్దామండి, ఇది కూడా ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ దీనిపైన కూడా మనకి ఇది చూసారు కదా ఎట్లా ఉందో, ఇదిగోండి ఇదే ఈ వుడెన్ ప్లేట్ అనమాట. ఈ వెనకాల మెత్తగా ఉండడానికి ఇలా ఇచ్చారు. సో మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇదిగోండి ఈ కింద ఇచ్చినటువంటి ఈ రింగ్స్ కానీ ఇది కానీ ఒకే కలర్లో ఉంది. చూసారు కదా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా ఎట్లా ఉందనేది. సో రెండు ఒకే కలర్ అనమాట మనకి. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఈ కుడి ఎలా ఉందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి చూసారా శబ్దం ఎలా ఉందో, ఇదిగోండి అలా వైబ్రేషన్స్ రావాలండి మనకి ఎప్పుడు కూడా. ఇదిగోండి చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదిగోండి ఈ సౌండ్ చూడండి, చాలా హయ్యెస్ట్ క్వాలిటీ అనమాట. ఇది మనకి ఇంచుమించుగా డి షార్ప్ అయితే ఉంటుందండి ఇది. సో మీరు ఎక్కడన్నా వాయించండి, మీరు ఎక్కడ వాయించినా కానీ శబ్దం చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి తబలాలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయండి. అవి ఏంటనంటే ఇప్పుడు మనకి లేడీస్కి అయినా జెంట్స్కి అయినా మీ వాయిస్ ఒకలాగుంటుంది, నా వాయిస్ ఒకలాగుంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏదైనా పాట పాడేటప్పుడు ఒకళ్ళ వాయిస్ 4.5లో ఉందనుకోండి, ఈ కుడి అనేది మనం 4.5లో యూజ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటేనండి, మనం తబలా కొనుక్కునేటప్పుడు తబలా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ 5.5 సైజ్ అనమాట, ఈ సైజ్ మనకి 5.5 సైజ్ అనమాట. 5.5 సైజ్ తబలా కనుక ఉంటే మనం పెద్దవాళ్ళకి ఇది పనికొస్తున్నప్పుడు అంటే మనం చెయ్యి పెట్టాలి, మన పొజిషన్ తెలియాలి కాబట్టి మనం చెయ్యి పెట్టడానికి మనకి మినిమంగా ఈ సైజ్ తబలా అయితే ఉండి తీరాలి. అదే చిన్నపిల్లలకి అనుకోండి మినిమం 5 సైజ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈ తబలా విషయానికి వచ్చేసరికి మనకి వీటిలో కొన్ని శృతులు ఉంటాయండి, అంటే 1.5 శృతి, 2.5 శృతి, 4 శృతి, 5.5 శృతి, ఇలా మనకి మొత్తం ఒక 12 శృతులు అయితే మనకి ఇలాంటి దీని తబలా అంటే ఏంటంటే మనకి ఒక 12 ఉంటాయండి. మీరు గనక ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి కండక్ట్ చేసినటువంటి జి సరిగాంప అయినా లేకపోతే పాడుతా తీగా అయినా వీటిల్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినప్పుడు తబలా ఆర్టిస్టులను వాళ్ళు చూయించినప్పుడు వాళ్ళ దగ్గర ఇలాంటి కుళ్ళు మాత్రం చాలా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే ఇప్పుడు నేను మాట్లాడే నా వాయిస్ 1.5 ఉండొచ్చు, లేదా నా కొంతమంది 4 ఉండొచ్చు, కొంతమంది 7 ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ వాయిసెస్కి తగ్గట్టుగా ఈ కుడి అనేది చేంజ్ అవుతుంది, కానీ డగ్గా మాత్రం సింగిల్గానే ఉంటుంది. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి విషయం. అయితే ఫ్రెండ్స్ మీరు తబలా కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఇదిగోండి ప్లే చేస్తే ఇదిగోండి ఇప్పుడు నేను దీన్ని ఎలాంటి టైట్ చేయకుండానే మీకు ఇలాంటి మంచి నాదం అనేది వస్తుంది. కానీ చాలా తబలా ఏంటంటే కొన్నప్పుడు ఇలాంటి నాదం అయితే రావు. కాబట్టి మీరు కొనేటప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి మంచి ఫైనెస్ట్ క్వాలిటీ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మనకి ఈ తబలా తయారు చేసేటప్పుడు ఈ మూత దీనిపైనే వేసి ఈ కరణి కూడా దీనిపైన వేస్తేనే, అలాంటి వర్క్ చేస్తేనే మనకి తబలా అనేది పర్ఫెక్ట్ అయిన సౌండ్ వస్తుంది. నేను ఇందాక మీకు ఈ గట్టెలు చూపించాను కదండి, ఇలాంటి ఒక మనకి 8 ఉంటే చాలా వరకు ఏంటంటే షాపుల్లో ఎవరో మనం సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది.
సో నేనేంటంటే మొత్తం కలిపి ఒకేసారి తెప్పించేశానమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు వీటిని మనం ఇదిగోండి డగ్గ ఇప్పుడైతే కొత్తది కాబట్టి ఇది లూజ్ అవ్వాల. ఒకవేళ కనుక లూజ్ అయితే ఈ వీటిని ఇదిగోండి దీని లోపల ఇదిగోండి ఇలా పెట్టుకుంటామండి. ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలా టైట్ చేస్తాం అనమాట. ఇదిగోండి ఇలా ఇలా పెట్టి వీటిని జస్ట్ ఇదిగోండి ఈ సుత్తితో ఇలా మనం ఇలా కింద కొడితే అప్పుడు ఏమవుతుందంటే ఇది టైట్ అవుతుంది అనమాట. అలాగే ఈ తబలాను కూడా ట్యూన్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ఇంచుమించుగా 2.5 శృతి ఉంటుందండి. ఇది 2 నుంచి 2.5 శృతి. సో ఇది ఎలా పెరుగుతుంది ట్యూనింగ్ అని అంటే ఇప్పుడు ఈ సుత్తి తీసుకొని ఇదిగోండి ఫస్ట్ మనం ఇదిగోండి ఈ గట్టెల మీద ఇదిగోండి ఇలా కొంచెం కింద కొట్టి ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ పైన జస్ట్ అంటే ఈ పైన కాదండి ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ జస్ట్ కొంచెం ఇలా నెమ్మది కొట్టి ఇలా చూసుకుంటూ ఇలా నెమ్మదిగా కొట్టి ఇలా టైట్ చేసుకుంటూ ఇలా పైన జస్ట్ అవసరం అనుకుంటేనే సో ఇలా ట్యూన్ చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ తబలాని కనుక ట్యూన్ చేసుకోవాలంటే కొత్తగా కొన్న వాళ్ళు చేయకూడదండి. ఎందుకంటే కొత్తగా కొన్న వాళ్ళు కనుక తబలా ట్యూన్ చేస్తే ఈ ఒకవేళ ఎక్కువ టైట్ కనుక అయిపోతే ఈ మోత మధ్యలోకి ఇలా చిరిగిపోతుంది అనమాట. అది ఎందుకంటే ఇది చాలా పలచగా చూస్తున్నారు కదా ఇది చాలా పలచగా దళసరిగా ఉండేటటువంటిది అనమాట. కాబట్టి కొత్తగా కొన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ గురువు యొక్క అనుమతి లేదే మీ గురువు గారికి చూయించకుండా మీరు దీన్ని ట్యూన్ అయితే చేయకూడదు. చెప్పారు కండి ఒకవేళ ఎక్కువ కనుక ట్యూన్ చేస్తే ఇది ఇలా చిరిగిపోతుంది మధ్యలోకి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఏది ప్రొఫెషనల్ తబలా అంటే మనం కాస్త ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నదే మనకి హయ్యెస్ట్గా ఉంటుందండి ఎప్పుడు కూడా. ఇంకొక విషయం ఇది ఇంచుమించు 20,000 వరకు రేట్ ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటేనండి మనకి ఆన్లైన్లో 4,000, 5,000, 8,000, 10,000 కూడా తబలాలు దొరుకుతాయండి. కానీ అవన్నీ కూడా ఏంటంటే చీప్ క్వాలిటీ అనమాట. ఎందుకంటే నేను చాలాసార్లు ఆన్లైన్లో తెప్పించా తక్కువ రేట్ ఉండే కదా అని చెప్పేసి కొనుక్కోవద్దు. ప్రొఫెషనల్గా మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఇలా తెప్పించుకోవాలండి. లేకపోతే షాప్కి వెళ్ళి మీరు చూసుకొని స్కిన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా ఇలా వైబ్రేషన్స్ వస్తున్నాయా లేవా అని మీరు చూసుకొని కొనుక్కోవాలి. అప్పుడే మీకు మంచి తబలా అయితే దొరుకుతుంది. లేదు అనుకుంటే ఇలా మాలాంటి ప్రొఫెషనల్స్ ద్వారా అయినా మీరు తెప్పించుకోవచ్చు. మీ తబలా టీచర్స్ ద్వారా అయినా కూడా మీరు తెప్పించుకోవచ్చు. సో దీనిపై నేను మీకు ఒక లెసన్ వాయిస్తాను చూడండి ఎలా వస్తుంది శబ్దం. తబల అయితే మాత్రం చాలా అద్భుతమైన నాదం అండి, చాలా హయ్యెస్ట్ అనమాట. సో మీరు తబలా కొనుక్కున్నప్పుడు ఎవరైతే టైంపాస్కి నేర్చుకోవాలనుకున్నారో అలాంటి వాళ్ళు సాధారణంగా స్టీల్ తబలా సెట్ కానీ లేకపోతే ఇనుపది కానీ మీరు కొనుక్కోవచ్చు అండి. అవి మీకు ఒక 4,000-5,000 వచ్చేస్తాయి ఆన్లైన్లో అయితే. కానీ ఒక ప్రొఫెషనల్గా మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీకు మంచి తబలా సెట్ అయితే ఉండాలి. ఎందుకంటే మీకు ఇలాంటి వైబ్రేషన్స్ రావాలంటే తక్కువ రేటు తబలలో అయితే మీకు రాదు. కాబట్టి ఏంటంటే మీరు ఇలాంటి ప్రొఫెషనల్ తబలా కొనుక్కుంటే, ఇంకోటి ఖచ్చితంగా నేను బాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మంచి తబలా కొనుక్కుంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు నా వాయించాలి నా ఇలా మీకు అక్షరం తెలియాలి. ఇప్పుడు తెరకెటది అనుకోండి తేరకేట ఇలా తేరకేట తేరకేట ఇలా మీకు ప్రతిదీ కూడా శబ్దం వినిపించాలి. ధాతిన్ నానా ధాతిన్ నానా ఇలా అక్షరాలు వినిపించాలి. సో ఇలాంటి మంచి తబల వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైనా నేర్చుకున్నప్పుడు ఆ అక్షరం అనేది మీకు పర్ఫెక్ట్గా అయితే వినపడుతుంది అనమాట. అది ఇలాంటి ప్రొఫెషనల్ తబలాస్కే సాధ్యపడుతుంది. సో కాబట్టి ఏంటంటే క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు కొనుక్కునేది మంచి తబలా కొనుక్కోండి. ఒక రూపాయి ఎక్కువైనా కానీ ఇలా మంచి తబలా సెట్ కనుక మీరు కొనుక్కుంటే మీకు ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్ అయిన తబలా అయితే మీకు వస్తుంది. మీ లెర్నింగ్ విధానం కూడా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్ అండి ఈ యొక్క తబలా అన్బాక్సింగ్ వీడియోకి సంబంధించినటువంటి వీడియో అయితే ఇదండి. సో ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి మంచి తబలా సెట్లు కనుక కావాలి అనుకుంటే చర్చెస్లో కానీ టెంపుల్స్లో కానీ ఆర్కెస్ట్రాకి కానీ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. మీకు ఇలాంటి నేను ఎక్కడున్నా కానీ నేను మీకు
పంపించడం అయితే మీకు జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మంచి ప్రొఫెషనల్ తబలా సెట్లు మీరు కొనుక్కోండి, చక్కగా నేర్చుకోండి. సో మన సొసైటీని మంచి సంగీతమయంగా అయితే చేయండి.